సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ముగిశాయి. మొత్తంగా 92% పోలింగ్ నమోదైంది. దీనిలో భాగంగా మందమర్రిలో 92% పోలింగ్ నమోదైంది. బెల్లంపల్లిలో 95.25% పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తోంది. మరోవైపు వరంగల్ భూపాలపల్లి ఏరియాలో పోలింగ్ ముగింపునకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ రమణ అందిస్తారు. రమణ, నవీన్, ఉదయం నుండి భూపాలపల్లిలో ఒకటి రెండు సంఘటనలు మినహా పోలింగ్ అంతా ప్రశాంతంగా జరిగింది. కాసేపటి క్రితమే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మొత్తానికి భూపాలపల్లిలో 6854 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ వీరి కోసం 9 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి కొంత 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కొద్ది కొద్దిగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకి రావడం జరిగింది. మధ్యాహ్నం ఏదైతే 1 గంట వరకు ఉందో అప్పటి వరకు 50% పోలింగ్ జరిగింది. రెండో షిఫ్ట్ లో 2 గంటల తర్వాత కొంత వేగం పుంజుకుంది. కార్మికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారందరికీ కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఒక్కొక్కరుగా కార్మికులు క్యూ లైన్ లో ఉండి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పుడు ప్రెమిసెస్ లో ఏదైతే పోలింగ్ కేంద్రాల ప్రెమిసెస్ లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా 5 o'clock లోపు నిబంధనల మేరకు వచ్చినందున వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పించేందుకు కూడా అధికారులు ఒక హామీ ఇచ్చారు. దాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు గత ఎన్నికల మాదిరిగానే. సో ఇక్కడ టీబీజీ కేఎస్ ఏఐటీసీ మొదటి నుంచి కూడా హౌరాహౌరిగా పోరాడుతుంది. ఇది స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కావడం, టీబీజీ కేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇక్కడికి వచ్చి కొన్ని హామీలు ఇవ్వడం, అంతే తరహా కాకుండా కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్, ఇక్కడ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ సుదర్శన్ రెడ్డి ఇక్కడే ఉండి తిష్ట వేసి ప్రచార పర్వాన్ని కూడా పరిశీలించారు. టీఆర్ఎస్ నేత పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళంతా కూడా ఇక్కడే తిష్ట వేశారు. ఎన్నికల సరళిని కూడా ఎప్పటికప్పుడు పరిశీలించారు. కొన్ని ప్రలోభాలకు కూడా గురి చేశారు. అయినప్పటికీ కూడా ఏఐటీసీ నాయకులు మాత్రం ధీమా చేస్తున్నారు. కార్మికులు తాము గత కొన్నేళ్లుగా చేస్తున్న సేవలను గుర్తించారు. వాటికి అనుగుణంగా టీబీజీ కేఎస్ ప్రబలోభాలు పెట్టినప్పటికీ కూడా తమకు క్రాస్ రోడ్ చేస్తారనే ఒక నమ్మకాన్ని మాత్రం ప్రదర్శిస్తున్నారు. అన్ని గనుల్లో మేము ట్రెండ్స్ తెలుసుకున్నాము. ఇదే తరహా పరిస్థితి ఉంది. ఇక్కడ 6000 ఓట్లలో తమకే మెజార్టీ వస్తుంది. 6854 ఓట్లలో తమకే మెజార్టీ వస్తుంది, పోలైన ఓట్లు అని చెప్తున్నారు. మరోవైపు మాత్రం టీబీజీ కేఎస్ చాలా డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేసింది, మద్యం పంపకాలు చేపట్టింది. తమకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తమకు 80% పోలైన ఓట్లలో 80% తమకే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బ్యాలెట్ బాక్సుల్లో మాత్రం ఓట నాయకులు అంటే సంఘాల భవితవ్యం అనేది ఓ బ్యాలెట్ బాక్సుల్లో మాత్రం భద్రమయ్యింది. మరో 2 గంటల లోపల ఒక్కొక్కటిగా ఫలితాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 7 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇప్పటి వరకు ఏఐటీసీకి సంబంధించినటువంటి ఓటర్ల ఎంతమంది ఓటర్లు ఏఐటీసీ వైపున నిలబడ్డారు, టీబీజీ కేఎస్ వైపున ఎంతమంది ఓటర్లు నిలబడ్డారు, ఈ 11 గనుల ఏరియాలలో ఎవరికి ఎంత మెజార్టీ వస్తుంది అనేది 7 గంటల తర్వాత కానీ తెలిసే పరిస్థితి లేదు. మొత్తానికి మాత్రం నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం సాగింది, పోరాటం సాగింది. కానీ కొంత మద్యం పంపకాల విషయంలో కానీ ప్రలోభాల విషయంలో కానీ డబ్బుల పంపిణీ విషయంలో కానీ ఏఐటీసీ ఒక ట్రేడ్ యూనియన్ ఒక కార్మిక సంఘం దానికి అంత శక్తి ఇస్తుంది ఇట్లాంటి లేవు. కేవలం సమస్యలు పరిష్కరించే శక్తి మాత్రం ఉంది. ప్రలోభాలు చేసిన పరిస్థితి టీబీజీ కేఎస్ అధికార పార్టీ కావడంతో దానికి అనుబంధమైనటువంటి టీబీజీ కేఎస్ పూర్తిగా కార్మికులను ప్రలోభం చేసింది. అయినప్పటికీ కూడా ఏఐటీసీకి మాక్సిమం ఓటర్లు అంతర్లీనంగా అంటే ఓట్లు వేసినట్లుగా మనకు చాలా ఏరియాల నుంచి అందుతున్న సమాచారం. సో ఓవరాల్ గా మాత్రం భూపాలపల్లిలో మాత్రం నువ్వా నేనా అన్న తరహాలో పోరాటం సాగిన ఎవరి ఏ సంఘాలు ఎవరికి వారే తమకే మెజార్టీ వస్తుందని చెప్పినప్పటికీ కూడా కొంత పరిస్థితి మాత్రం కొంత డిఫరెంట్ గా కనిపిస్తుంది. నవీన్, రమణ, కౌంటింగ్ ప్రక్రియ సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అదేవిధంగా ఎంత సమయంలోపు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది? కౌంటింగ్ ను స్పీడ్ గా చేసేందుకు అధికారులు మాత్రం కొంత చొరవ తీసుకుంటున్నారు. అర్ధరాత్రి అయితే కనుక కార్మికులు కొంత ఘర్షణ పోతే వాతావరణం ఏర్పడుతుంది. సింగరేణి లో కొంత డిఫరెంట్ వెదర్ ఉంటుంది. సో ఇవన్నీ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని తొందరగా ముగించాలనే ఒక ఆలోచనకు వచ్చారు. 5 రౌండ్ల పాటు ఈ ఓట్లను లెక్కించబోతున్నారు. సో దీనికోసం 3 చోట్ల కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీలైనంత మేరకు త్వరగా కౌంట్ చేసి ఫలితాలను వెల్లడించాలని చూస్తున్నారు. సో ఎగ్జిట్ పోల్స్ ఎవరికి వాళ్ళు గనులకు సంబంధించి అంచనాలు వేసుకుంటున్నారు. ఎక్కడ ఏరియాలో ఉన్న ఈ 11 ఏరియాలకు సంబంధించి ఏఐటీసీ సంఘానికి సంబంధించి ఏఐటీసీ నేతలు, టీబీజీ కేఎస్ కు సంబంధించిన టీజీబీ కేఎస్ నేతలు ట్రెండ్ సరళి ఓటింగ్ శాతాన్ని బట్టి ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు, ఎవరి ధీమాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మాత్రం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండవ ఘట్టం అతి ముఖ్యమైన ఘట్టం కౌంటింగ్ ప్రక్రియ. కౌంటింగ్ ప్రక్రియను కూడా సజావుగా నిర్వహించి దీన్ని ఊపిరి పీల్చుకునేందుకు మాత్రం పోలీస్ అధికారులు సింగరేణి అధికారులు పూర్తి స్థాయిలో కసరత్తు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమణ.